నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ హరిత ఏపీలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించాక ఏపీలో ప్రస్తుతం రియల్ భూమి ఎలా ఉంది దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం స్టూడియోలో ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో ఇరవై మూడు సంవత్సరాల అనుభవం గల శ్రీ సత్యంజీ గ్రూప్ కంపెనీ ఎండి శ్రీ సత్యంజీ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు ఫుల్ హ్యాపీ హ్యాపీ ఎందుకు గవర్నమెంట్ చేంజ్ అయింది ప్రతి ఒక్కరు మైండ్ చేంజ్ అయింది ప్రతి ఒక్కరు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు రాజకీయాలు మాట్లాడుకోవట్లేదు ప్రతి ఒక్కరు కూడా ఎంత హ్యాపీగా పని చేసుకుంటున్నారంటే అంత హ్యాపీగా చేసుకుంటున్నారు ముఖ్యంగా అమరావతి రైతులు అయితే పండుగ చేసుకుంటా ఉన్నారు మొన్నటిదాకా కొట్టుకొని తిట్టుకుంటా ఉండేవాళ్ళు నువ్వెందుకు పొలం ఇచ్చావు అని రకరకాలుగా ఇంట్లో చాలా గొడవలు అయ్యి అసలు ఐదేళ్ళు ఎట్లా వాళ్ళు ఎట్ట బతికారో కూడా ఈ మధ్య నేను ఒక వారం రోజుల నుంచి అక్కడ తిరుగుతూ ఉంటే ఎలా బతికారో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఒక సామాన్య రైతు కూడా కూలికి పోయే పరిస్థితుల్లో వచ్చారంట మీ రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కూడా పండుగ చేసుకుంటున్నారా మొత్తానికి ఖచ్చితంగా ఎందుకంటే ఒక విజన్ ఉన్న నాయకుడు గౌరవేనైన నారా చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఒక కమిట్మెంట్ కానీ ఏదన్నా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది సిస్టమేటిక్గా ఉంటుంది అలాగే ఒక బాధ్యతగా ఉంటుంది ఒక విజన్ ఉన్న నాయకుడు ముందు చూపుతోటి ఒక విజన్ని చూడగలడు రాబోయే పాతిక సంవత్సరాల్లో ఎలా ఉండబోతుందని భవిష్యత్తు చెప్పగలడు వాస్తవంగా చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడికి ఇంత కష్టపడాల్సిన అవసరమేలా అప్పట్లో ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు ఆయన కానీ ఒక వ్యాపారవేత్తగా కానీ ఆయన కానీ ఉని ఉంటే ప్రపంచంలో నెంబర్ నెంబర్ వన్ స్థాయిలో ఉండేవాడు ఎందుకంటే ఏ కంపెనీ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు చెప్పే దాంట్లో సబ్జెక్ట్ వింటాడు దానికి ఈయన సలహాలు చెప్తున్నాడంటే ఏనే ఈయనే కానీ టేకప్ చేసి ఒక రేంజ్లోకి తీసుకెళ్తాడు కదా మనం కంటితో మనం హైదరాబాద్ చూసాం కదా అలాగే ఈ రోజు అమరావతిని కూడా ఒక విజన్ తో మనం చూడబోతున్నాం అంటే చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి మీరు అంతగా ఆయన్ని హండ్రెడ్ పర్సెంట్ మేము పార్టీ పరంగా కాదు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీరు అక్కడ ఏపీలో లోకల్ గా తిరుగుతున్నారు కదా పబ్లిక్ ఏమనుకుంటున్నారు పబ్లిక్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు అసలు రాజకీయాలు ఎవరు మాట్లాడట్లేదు ఇంకా రాబోయే రోజుల్లో కూడా అసలు ఏం పెద్దగా రాజకీయాలు మాట్లాడరు ఎందుకంటే మనం చేసే పని మీద శ్రద్ధ పెడితే రిజల్ట్స్ బాగుంటది ఫిఫ్టీ పర్సెంట్ రాజకీయాలు ఫిఫ్టీ పర్సెంట్ చేసే పని మీద శ్రద్ధ పెడితే రిజల్ట్స్ కూడా అట్టే ఉంటుంది ఈ మధ్య జరిగిందంతా అదే ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎవరు పని వాళ్ళు హ్యాపీగా చేసుకుంటారు ఆర్థికంగా అందరూ బాగుంటారు ఒక పట్టుదలతో పని చేసుకుంటూ ఉంటారు వచ్చిన అవకాశాన్ని అందరూ ప్రతి ఒక్కరు సద్వినయం చేసుకునేదానికి రెడీగా ఉన్నారు ఏపీలో రోడ్ల పరిస్థితిపై చాలా వీడియోస్ వైరల్ అయినాయి సోషల్ మీడియాలో మనం చాలా చూసినాం ఎంత అధ్వానంగా ఉన్నాయనేది చాలా వీడియోస్ చాలామంది పోస్ట్ చేశారు ఇప్పుడు రోడ్ల దుస్థితి మారబోతుందా ఖచ్చితంగా మారుతుంది మనం గతంలో చూసాము నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ హైవేస్ లేవు ఆ నేషనల్ హైవేస్ లేనప్పుడు మేము నెల్లూరు నుంచి తిరుపతి పోవాలంటే ఫైవ్ అవర్స్ పడుతుంది అలాగే చెన్నై పోవాలంటే సెవెన్ అవర్స్ అటు పడేది అప్పట్లో అంబాసిడర్ కార్లు తప్పితే మామూలుగా ఈ లగ్జరీ కార్లు రోడ్ల మీదకి ఎక్కేదేం లేదు ఒక అద్భుతమైన సలహా ఆ రోజుల్లోనే అంటే మేము టీవీలో చూడడమే నారా చంద్రబాబు గారు ఇటువంటి సలహా ఇచ్చేసి మనం ఇటువంటి రోడ్లు వేసేసి ఒక టోల్ ప్లాజాలు పెడదాము ఆ టోల్ ప్లాజాల వల్ల ఇలా ఎంతో రెవెన్యూ వస్తుంది అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా బాగుంటుంది ఆ రోజు చేసుకున్న నిర్ణయం ఈరోజు మనం చూస్తున్నాం అలాగే ఈరోజు ప్రతి పల్లికి ప్రతి ఊరికి కూడా అద్భుతమైన రోడ్లు ఉన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ బాగున్నప్పుడు వాళ్ళు ఒక రైతు అయిన ఉండొచ్చు ఒక వ్యాపారస్తుడైన ఉండొచ్చు సమయం వృధా కాకుండా ఉంటుంది ఆ సమయాన్ని ఇంకోదానికి ఉపయోగించుకుంటారు అలాగే ఈ పంట ఇక్కడ కాకపోతే ఇంకొకరు మంచి ధర ఉంటదో అక్కడ అమ్ముకునేదానికి రైతులకు అద్భుతమైన అవకాశం ఉంటుంది చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి సినిమా ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు చెన్నై ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే హైదరాబాద్ ఇప్పుడు ఏపీలో ఏమైనా డెవలప్ అయ్యే అవకాశం ఉందా నూటికి వెయ్యి ఉంటుంది నిన్న మనం చూసాం మీటింగ్కి అలాగే చాలా గౌరవంగా మన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బ్రదర్ని చిరంజీవి గారిని ఒక ముఖ్యమంత్రికి ఏ విధంగా ప్రోటోకాల్ సిస్టమ్ ఉంటుందో ఆ ప్రోటోకాల్ సిస్టంలో తీసుకొచ్చారని నేను వీడియోలో చూశాను అది కూడా వాస్తవే అంతలో స్టేజీ మీద ఒక ప్రముఖుల దగ్గర అలాగే కేంద్ర మంత్రులు పక్కన కూర్చోబెట్టి మోడీ పక్కన కూర్చోబెట్టి గౌరవించారంటే సినిమా రంగానికి చాలా పెద్దపీట ఖచ్చితంగా వేస్తారు గతంలో కూడా మనకి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ప్రోత్సాహిచ్చారు అలాగే చంద్రబాబు నాయుడు కూడా చాలా గౌరవంగా వాళ్ళని హైదరాబాద్లో ప్రోత్సాహిచ్చారు కాబట్టి మద్రాసు నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యారు ఇప్పుడు చాలామంది కూడా ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అవుతారు ఈ మధ్య మేము చూస్తున్నాం సినిమాలన్నీ చాలా ఖాళీగా ఉంటున్నాయి సినిమాలు లేవు ఒకటి అర సినిమాలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే ప్రోత్సాహం ఉండాలి దేనికైనా కూడా ఒక ఇండస్ట్రీ రావాలన్నా ఒక సినిమా ఇండస్ట్రీ రావాలన్నా ఒక పెద్ద ప్రాజెక్ట్ రావాలన్నా కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి అప్రూవల్స్ కానీ వాళ్ళ సపోర్ట్ కానీ ఉంటే ఎంత ముందుకైనా పోగలం ఏమి సపోర్ట్ లేనప్పుడు ఏ వ్యక్తి కూడా ముందుకు పోలేరు కదా ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఏపీలో కొత్త గవర్నమెంట్ వచ్చాక యువతకి ఈరోజు గవర్నమెంటు జాబ్ వచ్చేదాకా వాళ్ళకి ప్రైవేట్ రంగాల్లో కూడా అద్భుతమైన అవకాశాలు త్వరలోనే మనం చూస్తాం ఏదో ఒక పని చేసుకునేదానికి అద్భుతమైన అవకాశాలు యువతకు ఉంది ఓకే ఇంతకు ముందు మొక్కల్ని నరికివేయడం చూసాం చాలా చోట్ల ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కొలువు తీరింది కాబట్టి మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా చేస్తారు మేడం ఒక గతంలో మనం చూసాము అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్లో నాటిన ఉన్నాయి కానీ లాస్ట్ గవర్నమెంట్లో మొక్కలు నాటిని నేనైతే చోల్ల మీరేమన్నా చూసారో నాకు తెలీదు ఖచ్చితంగా ఎందుకంటే పర్యావరణం చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంది ఈరోజు ఉష్ణోగ్రతలు చూస్తుంటే ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ డిగ్రీస్ వచ్చేసి ఉన్నాయి ఆంధ్రాలో కూడా అవన్నీ సమతుల్యం చేయాలంటే ప్రకృతిని మనం కాపాడుకోవాలా ఏ రోజు మనం ప్రకృతిని సర్వనాశనం చేశామో ఆ ప్రకృతి మనల్ని క్షమించదు ఆ ప్రకృతికి విరుద్ధంగా పోయిన ఏ వ్యక్తి అయినా సరే రాజుల కాలం లాంటి మనం చూస్తూ ఉన్నాం ఎన్ని ఉద్వంసాలు చేస్తారో వాళ్ళు సర్వనాశనం అయిపోయి ఉన్నారు అలాగే మనం ప్రకృతిని ఎంత కాపాడతామో మన ఆరోగ్యం బాగుంటుంది పది మంది ఆరోగ్యం బాగుంటుంది భవిష్యత్తు తరాలకు కూడా మంచి ఆరోగ్యాన్ని వాళ్ళం అవుతాం ఇరవై మూడు సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు దాంతోపాటు రాజకీయంగా కూడా ఏమంటే అనుభవం ఉందా ఎందుకంటే ఎక్కువగా మాట్లాడుతున్నారా వాస్తవం చెప్పండి రాజకీయంగా నాకు ఏమి పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ ఒక ఏ వ్యక్తి అయినా విజయనున్న వ్యక్తి కానీ టీవీలో ఓపడ్డా మీ సుమన్ టీవీలో నేను చాలా చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను ఆ వీడియోస్లో మంచిని చాలా ఎక్కువ మంది మీరు ప్రమోట్ చేస్తూ ఉంటారు ఆ మంచి తీసుకొని దాన్ని పాటించిన వాళ్ళు ఉన్నత శిఖరాలు ఖచ్చితంగా ఎదుగుతారు ప్రతిపక్ష నాయకులు ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ప్రతిపక్ష నాయలు సలహాలు చెప్పే స్టేజ్లో ఉండాలి ఒక ఇప్పుడు అమెరికాలో మనం చూస్తున్నాము పో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇద్దరుని కూర్చోబెట్టి మీరేం చేస్తారు మీరేం చేస్తారు క్వశ్చన్ లేసి వాళ్ళని ఎన్నుకుంటారు అదే పరిస్థితి మన ఇండియాలో కూడా వస్తే రాబోయే తరానికి మంచి గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతాం ఎందుకంటే నేను ఒక ప్రజెంటేషన్ ఇస్తాను ఎదుటి వాళ్ళు కూడా ప్రజెంటేషన్ నన్ను మించినిస్తే ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకుంటారు ఆ ఎన్నుకున్న దానివల్ల ప్రజలు హ్యాపీగా ఉంటారు అక్కడ ఎన్నుకున్న వ్యక్తి పరిపాలనని బట్టి భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది వైసీపీ గవర్నమెంట్ కొన్ని పథకాలని తీసుకొచ్చింది ఆ పథకాల్ని ఇప్పుడున్న గవర్నమెంట్ కంటిన్యూ చేసే అవకాశం ఉందా ఇంకా ఎలాంటి పథకాలు వచ్చే అవకాశం ఉందంటారు కొన్ని పథకాలు నచ్చితే కంటిన్యూ చేస్తున్నారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్లో ప్రింటింగ్ చేస్తున్నారంట అవి కంటిన్యూ చేయమన్నారంట ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే మంచి పని అంటే ఏదైనా ఎదుటి వాళ్ళు మన శత్రువుని అటువంటిది ఆలోచన ఉండదు వాటిని ప్రోత్సహిస్తూనే ఉంటారు ఇంకా బెటర్ దెన్గా యువతను ఎలా డెవలప్ చేయాలా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటట్టు ఆలోచిస్తారు ఉచితంగా పథకాలని వరకు తగ్గిస్తేనే మంచిది ఎందుకంటే ఈరోజు ఉచితంగా ఇచ్చారు రేపు ఉచితంగా ఇవ్వలేని పరిస్థితి మన రాష్ట్రం ఉందంటే వాళ్ళు సోంబేరితనం అయిపోతారు ఆ సోంబేరితనం ఏ పని చేసుకోవాలన్నా కూడా చేయలేరు బద్ధకంగా ఉంటారు ఎక్కడ అవకాశం ఉంటుంది దొంగతనాలు చేద్దామా లేకపోతే ఇంకోటి చేద్దామా చెడు ఆలోచనలు ఎక్కువ వస్తాయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే తట్టు చేయగలిగినప్పుడు ఏ వ్యక్తి అయినా కూడా తల్లిదండ్రు అయితేనే కానీ ఒక సమాజం అయితేనేమి ఒక గవర్నమెంట్ అయితేనేమి వాళ్ళకి ఉపాధి కల్పించే మార్గాలు చూపెట్టాలి కానీ గవర్నమెంట్ వచ్చేదాకా వాళ్ళ ఉద్యోగం వచ్చేదాకా వాళ్ళు వెయిట్ చేయకుండా ఒక ఏదో ఒక ఉపాధిలో వాళ్ళకు అనుభవం నైపుణ్యం నేర్పిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డప్పుడు రాష్ట్రము బాగుంటుంది యువత కూడా బాగానే ఉంటారు అన్ని రంగాల్లో మొత్తానికి ఏపీ దూసుకుపోతుంది అభివృద్ధి చెందబోతుంది నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అని చెప్తున్నారు మరి మీ రియల్ ఎస్టేట్ రంగం గురించి ఏం చెప్తారు రియల్ ఎస్టేట్ ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే అన్ని జిల్లాల్లో ఇప్పుడు అద్భుతమైన ప్రాజెక్టులు ఖచ్చితంగా వస్తాయి వచ్చి తీరతాయి కూడా దాన్ని మేము ఎక్కడెక్కడ వస్తాయనేది ఎక్స్పెక్ట్ చేసి ముందుగా గమనించి ఆ ఏరియాలో కానీ మేము రియల్ ఎస్టేట్ చేస్తే మాకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి సో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇది ఒక మంచి అవకాశం అంటారు అంతేనా నూటి సత్యంజీ గ్రూప్ కంపెనీ వెంచర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రస్తుతం ప్రస్తుతం మాకు ముత్తుకూర్ రోడ్లో ఉన్నాయి నరుకూరు రోడ్లో ఉన్నాయి గొలమూడు రోడ్లో ఉన్నాయి ఎన్ఎస్ సిక్స్టీఎన్ మనుబోల దగ్గర ఉన్నాయి త్వరలో గూడూరు దగ్గర ఒక అద్భుతమైన నివాస నివాసమైన లేఅవుట్ వేస్తున్నాము ఆ లేఅవుట్లో మేము ఇల్లు మా దగ్గర ఇల్లు కొనుక్కుంటే ఒక తొమ్మిది లక్షల కారు ఇల్లు గిఫ్ట్ గల కారు ఇస్తున్నాము వాళ్ళు కానీ ఇల్లు కట్టుకునే పోయితే వాళ్ళకు కూడా తొమ్మిది లక్షలు గల కారు కేవలం మొదట తొమ్మిది మంది మాత్రమే ఇస్తాము అలాగే మా వద్ద ఫ్లాట్ కొన్న వారికి ఎంట్రన్స్లో రేటు తక్కువ చిక్కుతుంది లాస్ట్కి పోయేలా రేటు పెరుగుతుంది లాస్ట్ ఫ్లాట్కి పోవాల్సి వస్తుంది ఏపీలో ఫాస్ట్గా ఇప్పుడు డెవలప్మెంట్ అయ్యే ప్రాంతం చెప్పమంటే ఏం చెప్తారు అక్కడ మీ వెంచర్ ఉందా మాది ఆల్రెడీ అమరావతిలో మేము త్వరలో బ్రాంచెస్ పెడుతున్నాము అమరావతి ఫస్ట్ ప్రయారిటీ తీసుకోవచ్చు నెక్స్ట్ అన్ని జిల్లాలు తీసుకోవచ్చు సో శ్రీ సత్యంజీ గ్రూప్ కంపెనీ వెంచర్స్ ఏపీలో చాలా చోట్ల ఉన్నాయి కొనుక్కోదలుచుకున్న వాళ్ళకు ఇది మంచి అవకాశం ఏపీ ఇంకా అభివృద్ధి చెందబోతుంది అంటారు